పెదవడుగురు మండలంలో ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినం పురస్కరించుకొని బీజేపీ నాయకులు మొక్కలు నాటారు కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు రామాంజనేయులు నారాయణస్వామి ఈశ్వరప్ప తదితరులు పాల్గొన్నారు తో మూడు రోజులు కంటిన్యూగా చేసినాము పాలు బిడ్డు పండ్లు ఇచ్చినాము రెండో రోజు స్వచ్ఛ భారత చేసినాము మూడో రోజు చెట్లు కార్యక్రమం ఈ ఎలిమెంటరీ స్కూల్లో మన టీచరు నారాయణ స్వామి వారు అనుమతితో ఇక్కడ చెట్లు నాడితే బాగా అభివృద్ధి అవుతుంది ఊరు అభివృద్ధి అయితే రాష్ట్రం అభివృద్ధి అవుతుందని మా కోరిక కాబట్టి మేము ఈరోజు చెట్టు బూడ్చే కార్యక్రమంలో కొనసాగుతున్నాము అందరికీ నమస్కారం నరేంద్ర మోడీ వారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని మనం నిన్న మొన్న చేసిన కార్యక్రమంలో భాగంగా మరి ఈరోజు కూడా చెట్లు నాటే కార్యక్రమంలో మనము పాల్గొన్న పాఠశాల ఆవరణలో పరిశుభ్రంగా ఉంచే విధంగా మరియు చెట్లు వారి చెట్ల వల్ల ఎంతో ప్రయోజనం ఉంటుందని మనం ఈ కార్యక్రమాన్ని ఆయన పుట్టినరోజు శుభ సందర్భంగా మనం నిర్వహిస్తూ ఉన్నాం నాటి నాటే కార్యక్రమం మరి మా పాఠశాలకు వచ్చినందుకు ఎంతో సంతోషం మరి మా పాఠశాలలో మన పెద్దలు చెట్లు నాటారు మరి దాన్ని సంరక్షించినారు ఇక్కడే నీళ్లు పోసి సంరక్షించినారు ఈరోజు మా పిల్లలకు చక్కని నీడనిస్తున్నాయి మరి ఎంతో విశ్రాంతినిస్తున్నాయి అదే ప్రకారంగా ఈ చెట్లు నాటే కార్యక్రమం సామాజిక కార్యక్రమం ఈ చెట్ల నీళ్ళనిస్తాయి పండ్లను ఇస్తాయి ముఖ్యంగా మనకు ప్రాణవాయువునిస్తాయి ఎందుకంటే ప్రాణవాయువు మనిషికి ఎంతో అవసరం ఈ ప్రాణవాయువు వల్ల మనిషి జీవితము సుఖంగా జరుగుతుంది మరి ఈ చెట్లు మన పెద్దలేసిన దాని కింద మనం ఉంటున్నాం మనం కూడా నాటితే మన మనమళ్ళు కానీ మన కొడుకులు కానీ మన ఏరే తరాలు దీని కింద సేద తీర్చుకుంటారు ఆక్సిజన్ పీల్చుకుంటారు కాబట్టి మనమంతా చెట్లు నాటాలనే కార్యక్రమంతో నరేంద్ర మోడీ గారు ఈరోజు అంతా చెట్లు నాటే కార్యక్రమాన్ని పెట్టినారు ఇది ఎంతో సంతోషకరమైన విషయము మరి మన మండల బీజేపీ అధ్యక్షుడు